విజయ్ దేవరకొండను ప్రశ్నించిన ఈడీ టైసన్ కు నోటీసులు దేశంలో నల్లధనం ప్రవాహాలపై ఈడీ దూకుడు పెంచింది తాజాగా లైగర్ మూవీ హీరో విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నించారు లైగర్ విడుదలైన మూడు నెలల తర్వాత ఈడీ అధికారులు ఇవాళ హైదరాబాద్లోని కార్యాలయంలో హీరో విజయ్ దేవరకొండను ప్రశ్నించారు చిత్ర దర్శకుడు సహా నిర్మాత అయిన పూరి జగన్నాథ్ నటి సహా నిర్మాత చార్మి కౌర్ కు ఇటీవల హైదరాబాద్ ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు వారిని ఈడీ అధికారులు ఒక దప్ప ప్రశ్నించారు కాంగ్రెస్ నేత ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు బక్కా జర్సన్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఫెడరల్ ఏజెన్సీ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఉల్లంఘనపై విచారణ చేపట్టింది లైగర్ పెట్టుబడులు అక్రమ మార్గాల ద్వారా వచ్చాయని జర్సన్ తన ఫిర్యాదులో ఆరోపించారు చాలా మంది రాజకీయ నాయకులు లైగర్ సినిమాలో బ్లాక్ మనీ పెట్టుబడులుగా పెట్టారని ఆయన ఫిర్యాదు చేశారు నల్లధనాన్ని తెల్లదనంగా మార్చడానికి పన్ను చెల్లింపుల నుండి తప్పించుకోవడానికి ఇది సులభమైన మార్గంగా కొందరు భావిస్తున్నారు అనేక విదేశీ కంపెనీలు మోసపూరిత మార్గాల ద్వారా లైగర్ సినిమాలో పెట్టుబడులు పెట్టాయని జర్సన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు హిందీ తమిళం తెలుగు కన్నడ మలయాళం ఐదు భాషల్లో నిర్మాణమై విడుదలైన ఈ చిత్రానికి ఏకంగా నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అయితే లాభాలు రాకపోగా పెట్టుబడిని కూడా తిరిగి పొందడంలో లైగర్ ఘోరంగా విఫలమైంది ఫెమాను ఉల్లంఘించి విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడులతో లైగర్ చిత్రాన్ని నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి ఈ వ్యవహారంపై దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ను సహ నిర్మాతగా మారిన నటి చార్మీ కౌర్ను ఈడీ ఇప్పటికే ప్రశ్నించింది ఈ చిత్రంలో అమెరికన్ మాజీ ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్తో పాటు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే సాంకేతిక సిబ్బందితో సినిమాను తెరకెక్కించారు టైసన్కు చేసిన చెల్లింపుల గురించి విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడుల గురించి ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్ నటి సహ నిర్మాత కరణ్ జోహర్ను కూడా త్వరలో ఈడీ సమన్లు జారీ చేసి ప్రశ్నించే అవకాశం ఉంది కేవలం బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేందుకు అక్రమ మార్గంలో విదేశాల నుంచి పెట్టుబడులు తరలించాలనే కోణంలో ఈడీ అధికారులు విచారణలో పలు ప్రశ్నలు వేస్తున్నారు పూరి జగన్నాథ్ చార్మీ ఇంత భారీ పెట్టుబడులు పెట్టే స్తోమత వారికి లేదు కాబట్టి అసలు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై ఈడీ అధికారులు పలు ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తుంది